हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट अनेदी आंध्र तेलंगाणा तमिलनाडु कर्नाटक के काकुंडा आल ओवर इंडिया लो मीकु ओक बेस्ट बिजनेस आपर्चुनिटी अनि चेप्तुन्नानु। केवलम अंटे ओक 3,000 रूपीस नुंचि 5,000 रूपीस मध्यलोने इन्वेस्टमेंट पेट्टी मीरु बिजनेस नि स्टार्ट चेयोच्चु। ऑलरेडी मीकु एदैना गानी इंटरनेट सर्विस सेंटर कावच्चु, लेदा एदैना किराणा शॉप गनुक उंटे అక్కడి నుంచే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు, ఎటువంటి షోరూమ్ అవసరం లేదు. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి అంటే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కంపెనీ ఫ్లిప్కార్ట్ యొక్క ఆఫ్లైన్ స్టోర్ని మీరు స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇందులో మీరు ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఒక లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐడి ద్వారానే మీరు ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు అప్ టు 12% వరకు కంపెనీ వాళ్ళు మార్జిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పర్చేస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ డెలివరీ బాధ్యత అంతా కూడా మీకు ఫ్లిప్కార్ట్ కంపెనీయే చూసుకుంటుంది, కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఆల్రెడీ మీకు జనరల్ స్టోర్స్ బిజినెస్ ఉన్నా, లేదా ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ ఉన్నా, ఏదైనా చిన్న కిరాణా షాప్ ఉన్నా కానీ అక్కడి నుంచే మీరు ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్ ఆఫర్ తీసుకొని బిజినెస్ ని చేయవచ్చు. ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అంటే, ఒక పిన్ కోడ్ కి అంటే ఒక మీరు రీటైలర్ గా ఉండాలి అనుకుంటే కేవలం ఒక 3,000 రూపీస్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే డీలర్ అవ్వాలి అని అనుకుంటే కేవలం ఒక 5,000 రూపీస్, డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అని అనుకుంటే 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు డీలర్స్ ని రీటైలర్స్ ని అపాయింట్ చేయవచ్చు. డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి వాళ్ళకి 40% వరకు మార్జిన్ ఉంటుంది, డీలర్స్ కి వచ్చి 20% మార్జిన్ ఉంటుంది. సో అలాగే మీకు ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అందులో ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే యూటిలిటీస్ సర్వీసెస్ అంటారు, అంటే కరెంట్ బిల్ కావచ్చు, డిష్ బిల్ కావచ్చు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి, అవన్నీ మీరు చేయవచ్చు. అంతేకాకుండా 6,000 గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసి కమిషన్ పొందవచ్చు. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఇటువంటివి అప్లై చేయడం, ఇలాగ 6,000 ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు మంత్లీ మినిమం అయితే 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఈజీగా నేను చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏ కాకుండా ఆన్లైన్ సర్వీసెస్ ప్రతి సర్వీసెస్లో కూడా మీరు ఎర్నింగ్ పొందవచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ అంటే 6,000 అబౌవ్ స్కీమ్స్ సంబంధించినటువంటి వాటిలతో కూడా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.